గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కుంచనపల్లిలో ఉగాది రైతు సంబరాలు మూడో రోజుకు చేరుకున్నాయి. ఉగాది రైతుల సంబరాల ముఖ్య అతిథులుగా పాల్గొన్న వైసీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షులు ఏపీ అగ్రికల్చర్ రాష్ట్ర వైస్ చైర్మన్ నాగిరెడ్డి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పులగం బ్రదర్స్ హేమంత్ రెడ్డి ఆధ్వర్యంలో జాతీయ స్థాయి ఒంగోలు జాతి వృషభ రాజముల బండలాగుడు బల ప్రదర్శన పోటీలు జరిగాయి. మూడవ రోజు న్యూ కేటగిరీ విభాగంలో ఏపీ తెలంగాణ రాష్ట్రాలకు చెందిన ఎడ్ల జతలు పోటీలో పాల్గొంటున్నాయి. ఈ నెల 13వ తేదీ వరకు పోటీలు కొనసాగనున్నాయి. వ్యవసాయం మీద ఉన్న మక్కువే ఎడ్ల పోటీలు నిర్వహించేందుకు కారణమని నిర్వాహకులు తెలిపారు. ఒంగోలు జాతి గిత్తల సత్తా ఏమిటో ఈ రాష్ట్ర స్థాయి పోటీల ద్వారా మరోసారి చూడబోతున్నామని పొలగం బ్రదర్స్ తెలిపారు. ఒంగోలు జాతి ఎడ్ల పశుపోషణ అంతరించిపోకుండా రైతులకు తెలియజేయడమే ముఖ్య ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు. అంటే మేము 9వ తారీఖు నుంచి పందేలు ప్రారంభించామండి. ఉగాది సందర్భంగా ఉగాది రోజున ముగింపు వైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు ముఖ్యమైన నాయకులు మా ఆర్కే గారి చేతుల మేరకు ప్రారంభమైందండి. తెలంగాణ ఆంధ్ర రాయలసీమ నుంచి కూడా జతలు పాల్గొన్నాయండి. దాదాపు 100 జతలు ఈ పందేల్లో పార్టిసిపేట్ చేస్తున్నాయి. మాకు చాలా ఆనందంగా ఉంది. మా చిన్నప్పటి నుంచి రైతు కుటుంబం అండి. రైతు కుటుంబం అయితే దాని మీద మమకారంతో మేము చిన్నప్పటి నుంచి ఎడ్ల పందేలకు వెళ్తా చూస్తా. మేము ఎడ్లు మేపాలి ఎప్పటికైనా ఒక మంచి పొజిషన్లోకి వచ్చిన తర్వాత అని చెప్పి మంచి పొజిషన్లోకి వచ్చాం. మనం ఎడ్లు మేపాలం, ఎడ్లు మేపుతున్నామండి. మా కుంచినపల్లి గ్రామంలో అందరూ రైతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళే పందాలు పెడదామని 2-3 సంవత్సరాల నుంచి అనుకుంటున్నాం. ఈ మనకి ఇప్పటివరకు కుదరలేదు. ఈ సంవత్సరం కుదిరింది. మా ఫ్రెండ్ సర్కిల్ అండ్ మా గ్రామ ప్రజలు అందరి సహకారంతో మేము ఎడ్ల పందాలు పెట్టామండి. ఒంగోలు జాతి యొక్క పశుపోషకుల్ని అంతరించిపోతున్నాయి, దాన్ని కాపాడదామని రైతులకి ప్రోత్సాహంగా ఉండేదని రైతులకి మేలు చేద్దామన్న ఉద్దేశంతో రైతుల్లో ప్రోత్సాహం తెద్దామని చెప్పి ఒంగోలు జాతి వాళ్ళ ప్రదర్శన పోటీలు ప్రారంభించామండి. గుంటూరు జిల్లాలో తాడేపల్లి మండలం వాళ్ళ ఈ గ్రామంలో ఒంగోలు జాతి ఎడ్ల బల ప్రదర్శన కార్యక్రమం ఈరోజు ఈ విభాగంలో పాల్గొని విజేత ఒకప్పుడు మన రాజస్థాన్ 9 బహుమతులు, మొదటి బహుమతి 50,000 రూపాయలు, రెండో బహుమతి 45,000 రూపాయలు. ఒంగోలు పేరుతో మన జిల్లాలో పేరుతోనే ఉంది. ఇప్పటికీ ఒంగోలు పరిశోధనా స్థానం ప్రకాశం జిల్లాలోనే ఉంది. సో ఒకనాడు రైతింట్లో ప్రతి రైతింట్లోనూ 5, 10, 15, 50, 100 కూడా ఒంగోలు ఆవులతో ఉండేవి. వేసవకాలం వస్తే పొలంలోకి తీసుకెళ్ళి పెంట కట్టుకోవడానికి పొలంలోనే తీసుకెళ్ళి ఆడ పొలంలోనే కట్టుకునేవారు. సో అక్కడి నుంచి కాలక్రమేణా మారుతున్న కాలమాన పరిస్థితుల్లో ట్రాక్టర్ వచ్చేసింది. వ్యవసాయానికి పశువులతో చేయలేని పరిస్థితి వచ్చేసింది. రైతు పాలేరు అనుబంధం ఎప్పుడైతే దెబ్బతిందో ఇవాళ ఇంకా అసలు పశువులు మేపే పరిస్థితి లేని పరిస్థితికి వచ్చింది. అయితే ప్రత్యేకంగా ఈరోజు నిజంగా ఇప్పటికి వచ్చిన తర్వాత తెలిసింది. సో అన్నదమ్ములిద్దరూ సందీప్ రెడ్డి గారు, వాళ్ళ అన్నదమ్ములిద్దరూ 18 ఇప్పటికి 18 కంటిన్యూస్గా సాయిరామ్ రెడ్డి గారు 18 సంవత్సరాల నుంచి ఒంగోలు ఎడ్లు మేపటం అంటే అది సామాన్యమైన విషయం కాదు. ఇప్పుడు రైతులు మేపే పరిస్థితి లేదు అంటే వాళ్ళకి ఇంకా చాలా ఆపేక్ష, ఆ పశువుల మీద ప్రేమ ఉండటం మూలంగానే చేయగలుగుతున్నారు. వాళ్ళు ఈ కార్యక్రమానికి కూడా అన్నదమ్ములు ఇద్దరు ప్రోత్సాహంతో సుమారుగా 50 లక్షల ఖర్చుతో ఈ కార్యక్రమం చేపడుతున్నారంటే ఇవాళ రాష్ట్రంలోని ఎక్కడెక్కడ అనేక ప్రాంతాల్లో ఉన్న పశువులు అన్నీ ఇక్కడికి వస్తున్నాయి. కుంచినపల్లి గ్రామం అనేది ఈ 4 రోజులు కూడా రాష్ట్రం మొత్తం రైతుల దృష్టిలో ఒక చర్చ జరిగేలా ఆ కార్యక్రమాన్ని చేయగలిగారు. సో అన్నదమ్ములిద్దరికి, అలాగే ఈ కార్యనిర్వాహకులకి, ప్రత్యేకంగా కుంచినపల్లి గ్రామస్తులందరికీ కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంటే ఇంకా ఒంగోలు జాతి ఇంకా నిర్వీర్యం అయిపోకుండా ఉంది అంటే ఇలా కొంతమంది పెద్దలు పోషించడం మూలంగానే ఉంది. ఈరోజు బ్రెజిల్లోకి వెళ్ళిపోయింది మన ఒంగోలు జాతి మొత్తం. వాళ్ళు ఎందుకంటే అన్నిటిలోకి అత్యధికంగా వెయిట్ వచ్చేది ఒంగోలు గిత్త. వాళ్ళు మాంసం కోసం డెవలప్ చేస్తున్నారు. కానీ మనం ఒక రాజస్వం వ్యవసాయానికి పౌరుషానికి ప్రతీక. మనం దొడ్లో ఒంగోలు దత్త ఉంటే ఆ దొడ్లోకి రాగానే అది ఎంతో సంతోషంగా ఉండే కార్యక్రమం. ఇప్పుడైనా ఎవరిని వస్తే ఉంటే, నేనైనా ఉంటే ఆవు గిత్తలు ఉంటే ముందు ఆ దొడ్లోకి వెళ్ళి ఆవులు నాటిని చూసి వస్తాను. సో అటువంటి కార్యక్రమాలు రైతులు చేయలేకపోతున్నప్పటికీ కూడా ఇంత పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించినందుకు కుంచినపల్లి గ్రామస్తులకి, మళ్ళీ సందీప్ రెడ్డి గారి అన్నదమ్ములిద్దరికీ కూడా ప్రత్యేక అభినందనలు మీడియా ద్వారాగా తెలియజేస్తున్నారు. 350 నుంచి 400 పరిశోధన ఆవులు ఉన్నాయి. ప్రతిదీ కూడా అంతరించకుండా ఉండే ప్రక్రియలో ప్రభుత్వం ముందే ఉంది. కానీ ప్రాక్టికాలిటీలో ఎప్పుడైతే రైతు దగ్గర ప్రాక్టికాలిటీలో పశువుని ఆపని మేపలేని పరిస్థితి వస్తుందో అక్కడే ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రతి రెవెన్యూ డివిజన్కి 2 స్కీమ్స్, 25 ఆవులు నాటు ఆవులు మాత్రమే తీసుకోవాలనే స్కీమ్ వస్తే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ద్వారాగానే అమలుకి వెళ్తుంది. అంటే 25 నాటు ఆవులు, దాంట్లో 25 లక్షల స్కీము, 12 లక్షలు సబ్సిడీ, 3 లక్షలు రైతు పెట్టుకోవాలి, 15 లక్షలు బ్యాంకులతో. సో అట్లా ప్రోత్సాహం లేదనేది కాదు, కానీ ప్రాక్టికాలిటీకి దూరంగా ఉన్నప్పుడే వస్తుంది. నాకు నేను కూడా నా కుటుంబాన్ని బతికించుకోవాలి కదా.
సో ఎప్పుడైతే వందల మేపిన పద్ధతుల నుంచి వాళ్ళు ఏమో అంటే వాళ్ళు ట్రాకింగ్ వెళ్ళిపోయినంటే మేపటం వాళ్ళు గిట్టుబాటు కాని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది. పశు సంపదలు వాళ్ళ పాడి పరిశ్రమ కానీ వాళ్ళు మనం మాట్లాడుకున్నంత తేలిక కాదు, మాట్లాడతాం కానీ అక్కడ ప్రాక్టికాలిటీ లేని పరిస్థితులు ఉన్నాయండి. ఎప్పుడైతే అసలు మన పిల్లలు వ్యవసాయంలో లేరు, సో ఎవరో ఇంటి దగ్గర ఆవు దగ్గర పాడి పేడ తీయడానికి ఎవరో సిద్ధంగా లేరు. సో మారుతున్న కాలమాన పరిస్థితులు వీటికి ప్రధానమైన రీతి. లాభం లేకుండా ఏ పని ఎవరూ చేయలేరు. సో వాళ్ళ కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఏం చెప్పారు కదా, ఇప్పుడు 12 లక్షల సబ్సిడీతో స్కీమ్ అవ్వబోతుంది, కానీ ప్రాక్టికల్గా ఎంతవరకు సక్సెస్ఫుల్గా నడుస్తుందో ఇప్పటికీ మాకు కూడా డౌట్గానే ఉంది. సో బాగానే ఆ పాలు ప్రధానం, పాలు అమ్మితే ధర వస్తే ప్రధానం. అట్లాగే గిత్తదూడలు అమ్మినప్పుడు పంది పెద్దకు అమ్మే ధర వేరు. మామూలుగా వ్యవసాయం మీకు చెరుకు ప్రాంతంలో తప్ప మిగతా దగ్గర అసలు గిత్తతో చేసే పరిస్థితి లేదు. రాయలసీమ వెళ్తే కూడా చిన్న ట్రాక్టర్లు సబ్సిడీ మీద అడుగుతున్నారు, 4 లక్షల ట్రాక్టర్లు అడుగుతున్నారు. ఎందుకంటే వాళ్ళు ఎడ్లు బండి కనీసం ఎడ్లు బండి కావాలంటే 4 లక్షలు అయ్యే పరిస్థితి. ఇది ఎడ్ల బండి వ్యవసాయం ఇది కాదు, పండిపెట్టలు కాదు. ఇందాక మనం లాగిన కదా ఎడ్లు, నాకైతే తెలియదు కానీ సుమారుగా 15 లక్షల పైన ఉంటాయి. ఏవైనా సరే 10 లక్షల పైనే ఉంటాయి. సో వాటిని రైతు పోషించే స్థితికి కాదు అని మన మన రాజస్థానికి ప్రత్యేకం కాబట్టి ప్రభుత్వం నుంచి ఒంగోలులో పెద్ద సెంటర్ పెట్టి ప్రభుత్వం తీసుకుని 1 ఆవులు ఉన్నాయి, దగ్గర దగ్గర 300 నుంచి 400 ఆవులు ఉన్నాయి. ఎవరికైనా దూడలు గిత్తలు కావాలంటే కూడా నంబర్ పెరిగిన తర్వాత ఆక్షన్ పెడతారు, అక్కడి నుంచి కొనుక్కోవచ్చు. సబ్సిడీ కాదు, ఆక్షన్ పెట్టేటప్పుడు ఓపెన్ ఆక్షన్. సబ్సిడీ ఇందాక నేను చెప్పిన స్కీమ్స్